జెమిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 జూలై నెల 5వ తారీఖు శుక్రవారం. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. తిథి అమావాస్య. ఉదయం 4:28 వరకు. నక్షత్రం ఆరుద్ర. ఉదయం 4:07 వరకు. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 8:26 నుండి 9:18 వరకు. అమృత గడియలు ఈరోజు సాయంత్రం 6:02 నుండి రాత్రి 7:39 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, అలాగే దేవతారాధన గురించి తెలుసుకుందాం ఈనాటి రాశిఫలం కార్యక్రమంలో. ముందుగా నవగ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ముందుగా మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి ఒత్తిడులు వచ్చినా వాటిని సమర్థవంతంగా అధిగమించగలుగుతారు. కొన్ని కొన్ని విధానపరమైన నిర్ణయాల్లో తీవ్ర ఒత్తిడి కలిగించే అంశాలను కూడా, కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొన్ని సమస్యల్ని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయ సహకారాదులు అందుతాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. భరణీ నక్షత్ర జాతకులకి ఈరోజు యోగవంతమైన స్థితి ఉన్నప్పటికీ తీవ్రమైనటువంటి అంశాల పరంగా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. మానసికంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశాలకి, అలాగే మీ యొక్క వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఒత్తిడి కలిగించే అంశాల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించడం ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృతిక నక్షత్ర జాతకులకి ఆర్థిక ఆరోగ్య కుటుంబపరమైన అంశాలు యోగవంతంగా ఉంటాయి. సోదర వివాదాలు సద్దుమణుగుతాయి. వివాదాల నుంచి బయటపడగలుగుతారు. ఇదివరకు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అనుకూలమైన కాలం నడుస్తున్నదని చెప్పవచ్చు. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితే ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు అన్ని రకములుగా కూడా ఈ యొక్క తీవ్ర ఒత్తిడుల నుంచి బయటపడడం కోసం, ఆర్థికపరమైన కుటుంబపరమైన విషయాల్లో యోగవంతమైన స్థితి కోసం గాను తప్పనిసరిగా వీరు ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి వివాదాస్పద ఆస్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ యొక్క ఆస్తులు వివాదంగా ఉన్నటువంటి విషయాల్లో ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, లేదా భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి విభేదాల్ని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాల్లో ఇతరుల జోక్యాన్ని నివారించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ యొక్క కృత్తిక నక్షత్ర జాతకులు. రోహిణీ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొంత సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మానసికంగా వేధిస్తున్న కొన్ని సమస్యలకి, శాశ్వత సమస్యలకు పరిష్కారం ఎతకడానికి ప్రయత్నించినట్లయితే ఇవాళ మీకు యోగవంతమైన స్థితి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద మీ యొక్క విలువైనటువంటి బాధ్యతలను కానీ, లేదా మీ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి సమాచారాలకు సంబంధించిన బాధ్యతలను కానీ వారికి అప్పగించకుండా మీరే స్వయంగా వాటిని పర్యవేక్షించుకోవడం ద్వారా శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రోహిణీ నక్షత్ర జాతకులకి. మృగశిర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా సవ్యరీతిగా వెళతాయి.
ఆర్థికపరమైనటువంటి విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలకి, దూర ప్రాంత ప్రయాణాలకి ఆలోచనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో తలెత్తినటువంటి చిన్న చిన్న వివాదాలు సమసి పోవడానికి ప్రయత్నం చేసినట్లయితే శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సోదరి వర్గాలకు సంబంధించి శుభవార్త శ్రవణానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ శివపార్వతులు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిరా నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు కుటుంబపరమైన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత యోగవంతమైన స్థితి ఉంటుంది. పితృవర్గాల రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆస్తుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా తండ్రి పరంగా వచ్చే ఆస్తి, వారసత్వపు ఆస్తి గురించి ఏర్పడిన విభేదాలు తొలగిపోవడానికి ఆస్కారాలు మెండుగా ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు పితృవర్గాల నుంచి ఊహించినటువంటి ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. అట్లాగే స్థిరాస్తి విక్రయ వర్గాల నుండి, అంటే మీకు ఎవరైనా ఆస్తిని అమ్మినటువంటి వారు కానీ లేదా మీకు ఒక ఆస్తిని మీ దగ్గర నుంచి కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి కానీ, అంటే స్థిరాస్తి క్రయ విక్రయాలు మీరు ఎవరితో చేసి ఉంటారో వారి దగ్గర నుంచి కొన్ని ఊహించని ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఆరుద్ర నక్షత్ర జాతకులకి. పునర్సు నక్షత్ర జాతకులకి ఈరోజు కుటుంబపరంగా, ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా యోగవంతమైన స్థితులు ఉంటాయి. అయితే చిన్న చిన్న ఒత్తిడి కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. తెలియనటువంటి అనుమానం, భయం, అపార్థం లాంటివి వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిల్ని, తీవ్ర ఒత్తిడిల్ని కూడా అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశిలోని పునర్సు నక్షత్రం 4 పాదం వారు ఈరోజు వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాల మధ్య చిన్న చిన్న స్పర్ధలని చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు కొన్ని పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాల పరంగా తీసుకున్న నిర్ణయాల విషయంలో పునఃసమీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీల ద్వారా కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకోవక తప్పదు. పుష్యమి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనులు సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలకి దూరంగా ఉండడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలని ఎక్కువగా ఉంది. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. అయితే బాధ్యతలని కొత్తగా స్వీకరించినటువంటి వారు, ఉద్యోగ బాధ్యతలు లేదా కుటుంబ బాధ్యతలు, ఆ బాధ్యతల స్వీకరణ అనేటువంటిది, మీరు తీసుకున్నటువంటి బాధ్యతల స్వీకరణ తేదీ ఏదైతే ఉంటుందో అందులోని లోపం ఈరోజు మీకు కొద్దిగా ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అధైర్యపడకుండా కుటుంబపరమైన నిర్ణయాల్లో ఆలోచనతో, యోచనతో, అట్లాగే సంయమనంతో ముందుకు వెళ్ళడం ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు ప్రతి నిర్ణయాన్ని కూడా బాగా పరిశీలించి కానీ తీసుకోకపోవడం ఆశ్లేష నక్షత్ర జాతకులకి శుభాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ కనకదుర్గ అమ్మవారు. నవగ్రహ సంచార రీత్యా సింహరాశిలోని మకర నక్షత్ర జాతకులు ఈరోజు స్పెక్యులేషన్స్, స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్ల ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ భాగం ఈరోజు వివాదాస్పదమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా సరిచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశిలోని మకర నక్షత్ర జాతకులకి.
వ్యాపార విస్తరణ పరంగా తీసుకునే నిర్ణయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న ఇబ్బందికర వాతావరణాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే విషయంలో స్పష్టత ఏర్పడవచ్చు. పుబ్బా నక్షత్ర జాతకులకు ఈరోజు విలువైన అవకాశాలని కోల్పోయే స్థితి ఎక్కువగా ఉంటుంది. యోచనతో ప్రయత్నం చేయడం ద్వారా ఇది వరకు చేసిన తప్పిదాలని పునరావృతం కాకుండా చూసుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. కనుక విలువైన అవకాశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పారదర్శకంగా ఆలోచనలు కూడా ఉండాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. పుబ్బా నక్షత్ర జాతకులకి వాహన కొనుగోళ్ళ ద్వారా, స్థిరాస్తి కొనుగోళ్ళ ద్వారా కలిగిన నష్టాన్ని కానీ, ఆ మూలకంగా సంభవించిన కష్టాన్ని కానీ నివారించుకునే ప్రయత్నానికి చేసినట్లయితే శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తర నక్షత్ర జాతకులకు ఈరోజు పై అధికారుల నుంచి ప్రశంసాపూర్వకమైనటువంటి ఒక శుభవార్తలు ఉంటాయి. ఉద్యోగపరంగాను వ్యాపారపరంగాను మంచి యోగవంతమైన స్థితి నడుస్తుంది. అదనపు బాధ్యతలు కూడా పైన పడే అవకాశాలు ఉంటాయి. బదిలీలకు ప్రయత్నిస్తున్నటువంటి ఉద్యోగులకి యోగవంతమైన కాలమని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించేటువంటి దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కన్యారాశిలోని ఉత్తరా నక్షత్ర జాతకులు ఈరోజు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైనటువంటి విభేద అంశాలు కొన్ని ఉన్నప్పటికీ వాటిని స్వయంగా సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసినట్లయితే తప్పక విజయం పొందే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న శస్త్రచికిత్సలు లేదా నరములు కండరాలకు సంబంధించిన సమస్యలు కొంత వెంటాడే అవకాశాలు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆస్కారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఈరోజు మానసికంగా కుంగుబాటును కలిగించే చిన్న చిన్న వార్తలు ఎదురవ్వచ్చు. అయితే అధైర్యపడకుండా ప్రయత్నం చేయడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనపరంగా ఉన్న ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని మొండి వ్యవహారాదుల్ని సమర్థవంతంగా పరిష్కరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకి ఈరోజు మొండి బకాయిల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో మీ యొక్క మొండి వైఖరిని కూడా విడినాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి అభద్రతాభావం, అలాగే అపోహలు, అపార్థాలు వీటిల్ని అధిగమించే స్థితి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి అనుకోని విధంగా కొన్ని విలువైన ఆహ్వానాలు అందుకోవడం, దాని మూలకంగా లబ్ధి పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కన్యారాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ మహాగణపతి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు ఈరోజు ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న నష్టాలు చవిచూసే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే అంశంలో యోగవంతమైన స్థితి ఉంది. పిత్రార్జిత ఆస్తి మూలక లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పిత్రార్జిత ఆస్తి మూలకంగా కొంత వ్యయం కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి శుభవార్త శ్రవణాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాల్లో ఏర్పడినటువంటి స్పర్ధల్ని పరిష్కరించుకునే దిశగా చాలా సమర్థవంతంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిత్తా నక్షత్ర జాతకులకి. స్వాతి నక్షత్ర జాతకులు ఈరోజు వ్యాపార పరంగాను కుటుంబ పరంగాను కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకొని ఇబ్బందికరంగా పరిణమించి ఉంటాయో వాటిని ఈరోజు సవరించుకునే ప్రయత్నం చేసినట్లయితే శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించేందుకు చాలా శ్రమతో అయినా సరే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి వ్యధల నుంచి బయటపడడానికి కూడా మార్గం సుగమవుతుందని చెప్పవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకు ఈరోజు తీవ్రమైనటువంటి వైరుధ్య భావాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ గౌరవాన్ని పెంచే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల పరంగా, వారి యొక్క ఆస్తుల పరంగా, అలాగే
ఆరోగ్యపరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి బదలాయింపులకు సంబంధించి కూడా ఇవాళ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంత బదిలీలు కోరుకుంటున్నటువంటి ఉద్యోగులకు కూడా ఆయా విషయాల్లో శుభకరమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ లలిత అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు భారీ పెట్టుబడుల రూపంలో ఆదాయం వృద్ధి నొందే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని పనుల్లో మిత్ర లేదా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందడంతో దీర్ఘకాలిక శ్రమల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను అన్ని నిర్ణయాలు కూడా సవిరీతిలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి యోగవంతమైన స్థితి ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు ఈరోజు కొన్ని నిర్ణయాల విషయంలో సాచిపెట్టు ధోరణి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో ఇతరులని మభ్యపెట్టే ప్రయత్నం చేయకుండా నిజాయితీ పూర్వకంగా ప్రవర్తించడం ద్వారా శుభాన్ని పొందడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులని ఆర్థిక పరంగా కానీ లేదా ఇతర విషయాల పరంగా కానీ మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లయితే అది ఆ ప్రయత్నాలు కొంతమేరకు ఇబ్బందిగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో మీ యొక్క విలువైన ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా మీ వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయాల్లో ఇది ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈరోజు ఆయుర్భాగ్యాల విషయంలో ఎలాంటి లోటు లేనప్పటికీ ఆర్థికంగా మాత్రం చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతాయి. అలాగే మీలోని లోపాలని బహిర్గతపరిచి వారి వ్యక్తిగత స్వార్థానికి వాడుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు. కనుక అన్ని విషయాల్లో కూడా ఈరోజు సంయమనంతో ఉండడం, ఇతరుల నిర్ణయాలని పారదర్శకంగా ఆలోచిస్తూ చాలా తెలివిగా వ్యవహరించవలసిన స్థితి ఎక్కువగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ధనుసు రాశిలోని మూల నక్షత్ర జాతకులు ఈరోజు పెట్టుబడుల రూపేణా లేదా ఇదివరకు పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధి చెందడం ద్వారా లేదా స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కానీ ఆకస్మిక ధనలాభ ప్రాప్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో కోల్పోయిన కొన్ని అవకాశాలు తిరిగి తలుపు తట్టే స్థితి ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి దృఢత్వం కలిగిన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థవంతంగా ఉంటారు ఈరోజు మూల నక్షత్ర జాతకులని చెప్పవచ్చు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా స్పందించకుండా అలాగే అధిక భావోద్వేగాలకి అవకాశం కూడా ఇవ్వకుండా ఒక ప్రాక్టికల్ దృక్పథంతో అంటే ఆలోచనాత్మకంగాను ఆయా విషయాల యందు నిజమైనటువంటి సమర్థత ఏమిటి అనేటువంటి విషయాల ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినట్లయితే శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీలోని లోపాలని సవరించుకుని ఆత్మావలోకనం చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయడం, సోదర సోదరీ వర్గాల్లోంచి ఏర్పడిన ఇబ్బందులకి కారణభూతమైనటువంటి సంఘటనలు ఇటువంటివి కొద్దిగా ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సిన స్థితికి ప్రయత్నం చేసినట్టయితే శుభం కలిగించే స్థితి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మానసికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా యోగవంతమైన స్థితి ఉంటుంది. అయితే కొన్ని వివాదాంశాల జోలరీత్యా ఇబ్బంది పడడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఇతరుల ప్రమేయాన్ని నివారించుకోకపోతే ఇబ్బందికర సంఘటనలకు కూడా దారితీసే స్థితి ఉంటుంది. కనుక ఆర్థిక కుటుంబ ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి
ఆర్థికపరమైన ఉద్యోగపరమైన విషయాల్లో ఆకస్మిక లబ్ధి సమకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్ర సహకారంతో కొన్ని క్లిష్టతరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైన ఉద్యోగపరమైన విషయాల్లో ఏర్పడిన లోటుని పూడ్చుకోగలుగుతారు. పిల్లల భవిష్యత్తు రీత్యా వారి యొక్క ఉన్నతి దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలను కూడా అమలుపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహన మూలకంగా ఏర్పడిన చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలకి అడుగు ముందుకు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కానీ లేదా ఆకస్మిక ధనలబ్ధి రీత్యా కానీ లేదా పిత్ర మూలక ఆస్తి రీత్యా కానీ పితృ సహాయ సహకారాలతో కానీ ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశాలు మెరుగుపడతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి. శ్రవణ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనులు కొంతవరకైనా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక కుటుంబపరమైన విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అవకాశాలు అందివచ్చే అవకాశాలుగా మారుతాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీలు, స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా ఆకస్మిక ధనలాభం చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క ధనిష్ఠా నక్షత్రం 1-2 పాదాల వారికి. ధనిష్ఠా నక్షత్రంలో ఉన్నటువంటి రక్షణ శాఖ, పోలీస్ శాఖల్లో కానీ లేదా న్యాయ వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు, అలాగే ఆకస్మికంగా మీరు ఊహించని కొన్ని శుభాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మకర రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ లలితా అమ్మవారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కుంభరాశిలోని ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆర్థికంగా అందివచ్చిన అవకాశాల విషయంలో చిన్న చిన్న తడబాట్ల వల్ల విలువైన అవకాశాలని చేజార్చుకునే అవకాశాలు ఉంటాయి. స్వయంకృత తప్పిదాలు అంటే అలసత్వం ద్వారా కానీ వచ్చిన అవకాశాలని అనుమానించడం ద్వారా కానీ ఆ అవకాశాలు చేజారే స్థితి ఎక్కువగా ఉంది. కనుక కొద్దిగా ఆలోచనతో ముందుకు వెళ్ళి అవకాశాలని అందిపుచ్చుకునే ప్రయత్నంలో వేగాన్ని పెంచుకున్నట్టయితే శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శతభిష నక్షత్ర జాతకులకు ఈరోజు ప్రభుత్వ మూలకంగా రావాల్సిన ధనపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అధికారులతో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కూడా ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న వాదోపవాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. విలువైనటువంటి వస్తు సేకరణ గురించి సమాచార సేకరణ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఈరోజు తీసుకునే కొన్ని నిర్ణయాలు మాత్రం ఆకస్మికంగా మిమ్మల్ని ధనవంతులను చేసేటువంటి స్థితి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు ఆకస్మికంగా మంచి శుభాన్ని పొందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్ర సహకారంతో కొన్ని పనులని పూర్తి చేసుకోగలుగుతారు. మొండి పట్టుదలని విడనాడి కొన్ని విషయాల్లో ఏర్పడిన ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకుండా మీ స్వయం ప్రతిభతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి భద్రత కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం దుర్గా అమ్మవారు. చివరిగా నవగ్రహ సంచార రీత్యా మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు ఆర్థికమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు రావలసిన ధనమే అయినప్పటికీ అందుకు అవరోధాలు కలిగించే వ్యక్తులు ఎక్కువగా తారసపడతారు. పనులకి ఆటంకం కల్పించేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఉండొచ్చు. మీ మీద అనవసరమైనటువంటి అపనిందలు వేసే వ్యక్తులు కూడా తారసపడవచ్చు. వాక్కు మీద సంయమనం, అలాగే ధన విషయంలో కూడా సంయమనం పాటించాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది పూర్వభాద్ర నక్షత్ర జాతకుల మీద. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు మీ కుటుంబపరమైన విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేనప్పటికీ ఇతరుల యొక్క ప్రభావానికి లోనై కానీ కొన్ని కీలక నిర్ణయాలు, తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు పితృవర్గాలతో చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు.
రేవతి నక్షత్ర జాతకులకు ఈరోజు ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచితూచి తీసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైనటువంటి వివాదాన్ని కలిగించే అంశాలు జోలికి వెళ్ళకపోవడం, పిల్లలకు సంబంధించి అతి విశ్వాసంతో మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అన్ని నిర్ణయాలను కూడా పారదర్శకంగా యోగవంతంగా ఆలోచించి తీసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది ఈ యొక్క రేవతి నక్షత్ర జాతకులకి. మీన రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా వేలాదిగా రిజిస్టర్ చేసుకున్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్నారూఢం అంశం ద్వారా. అనేక మంది ప్రేక్షకులు వారి వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. మరి వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోండి. మాది మక్కల్ అండి. నా పేరు కృష్ణవేణి. నేను మా అబ్బాయి పెళ్లి కోసం అడగాలనుకున్నాను. ఓకే. మా మీ బాబు పేరు అరవింద్ రెడ్డి. అరవింద్ రెడ్డి పుట్టిన తేదీ చెప్తారా? 11/12/1993. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? 9 గంటలకు ఉదయం. ఉదయం 9 గంటలకి. ఏ ఊర్లో పుట్టారు? మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో ఎక్కడమ్మా? అంబర్నాథ్. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీ అబ్బాయి పుట్టినటువంటి సంవత్సరం శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయనం, శరద్ ఋతువు కార్తీక మాసంలో కృష్ణ త్రయోదశి అమావాస్యకి 2 రోజులు ముందుగా శనివారం రోజున విశాఖ నక్షత్రం 2వ పాదం తులారాశి సుకర్మయోగం గరిజకరణంలో పుట్టారమ్మా. సో బాబు పుట్టింది చూసినట్లయితే ఆయన తులారాశిలో ఉన్నారు. తులారాశిలో ఉండి లగ్నం అయింది, ధనుర్లగ్నం అయ్యింది. సూర్యుడు శత్రుగ్రహం అయినటువంటి శని చేత చూడబడుతూ ఉండడం అబ్బాయికి వివాహానికి ఆలస్యానికి కారణం అవుతుందమ్మా. అట్లాగే స్వల్పంగా శుక్రస్థానం నుంచి కుజదోషం ఉండడం, చంద్రస్థానం నుంచి కుజదోషం ఉండడం కూడా వివాహానికి ఆలస్యానికి కారణమవుతుంది. శని కుజులకు సంబంధించి కనుక మీరు పరిహారాలు ఆచరించినట్లయితే తప్పకుండా అబ్బాయికి వివాహమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈ అబ్బాయికి వివాహపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి అనుకూలమైనటువంటి కాలం ప్రారంభం అయ్యింది. యోగం ఉందమ్మా. ఆల్రెడీ ఈ అబ్బాయికి 2019-23 మధ్యలో సంబంధాలు వచ్చాయి, కానీ అంత యోగంగా లేవు, దగ్గరగా వచ్చి చెడిపోయినాయి. 24 ఫిబ్రవరి తర్వాత నుంచి సంబంధాలు కూడా పెద్దగా కనపడడం లేదు. ఈయనకి గ్రహస్థితిలో ఈ శనిగ్రహం అండ్ కుజగ్రహం, శని మరియు కుజగ్రహాలు బాగలేవు. సో శని కుజగ్రహాలకు సంబంధించి మనకి చేయాలి. కానీ ఇక్కడ సూర్యుడు కూడా, అబ్బాయికి వివాహం కావాలంటే సూర్యుడు బలం బాగా ఉండాలి. ఇక్కడ సూర్యగ్రహం కూడా ఈ అబ్బాయి జాతకంలో కొంచెం బలహీనంగా ఉంది. సూర్యుడు కుజుడు అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు వీక్గా ఉండడం అనేది ప్రధానమైనటువంటి కారణంగా కనపడుతుంది. మీరు ఈ సర్పదోష నివారణ పూజలు లాంటివి చేయించారా? కుక్కేలో మీరు చేయించారు, ఏ కారణం చేత చేయించారమ్మా? ఇదే కుజదోషం అని చేయించాము. కుజదోషం కాదు మీ బాబుకి, అదే మీరు తప్పు చేశారు. కుజదోషం కాదు, స్వల్పంగా కుజుడు దోషం అంటే ఎట్లంటే లగ్నంలో ఉండి భార్యకి హాని కలిగిస్తే అది దోషం. భార్యాభర్తలు విడిపోవడం కానీ లేదంటే వారి మధ్య అభిప్రాయ భేదాలు రావడం కానీ ఇవి జరుగుతున్నాయంటే కుజుడు ఇబ్బందికర పరిస్థితుల్లో, అంటే ఇబ్బంది కలిగించే స్థితిలో ఉన్నాడు. కుజుడు మీద శని దృష్టి కూడా ఇబ్బంది పడడం, కుజుడు దృష్టి శని మీద ఉండడం, పరస్పరం గ్రహయుద్ధం నడుస్తుంది శని కుజులకి. మీరు చేయాల్సినటువంటి పరిష్కార మార్గం అయితే అది కాదు. కొక్కేలో పోయి మీరు సర్పశాంతి చేయించడం వల్ల కొంత ఉద్యోగపరంగా డెవలప్మెంట్ ఏమైనా వస్తాయేమో కానీ వివాహపరంగా అంత అనుకూలం కాదు.
అప్పట్లో అయితే మా పాపకు కూడా ఉందండి, అది రెండు రోజులు పూజ చేస్తుంది, మర్చిపోయాను నేను. శనికి సంబంధించి 19,000 జపము, కుజగ్రహానికి సంబంధించి 7,000 జపం, సూర్యగ్రహానికి సంబంధించి 6,000 జపం. ఈ మూడు గ్రహాలకి జపం చేయించండి. జపం చేయించి తద్దశాంశం పాలతో అదే మంత్రంతో క్షీరతర్పణం చేస్తారు. అదే మంత్రం క్షీరతర్పణంతో ఎంత జపం చేశారో దాంట్లో 10వ వంతు క్షీరతర్పణం చేసి 10వ భాగం, అంటే శనిదశ 19 సంవత్సరాలు కాబట్టి 19,000 శని జపం, 7,000 కుజ జపం, 6,000 సూర్య జపం, ఈ మొత్తం కలిపితే 7, 6, 13 ఒక 10, 23, 23, 1, 9, 32,000 జపం అవుతుంది. ఆ తర్వాత మిగిలిన గ్రహాలకి తక్కిన గ్రహాలకి 6 గ్రహాలకి ఒక 6,000 జపం వేసుకుంటే ఒక 40,000కి దగ్గరగా నక్షత్ర జపంతో కూడా పూర్తవుతాయి. 40,000 జపం చేయించి ఆ 40,000 జపం తర్వాత 4,000 సార్లు క్షీరతర్పణ చేయించి ఆ తర్వాత నా ఒక 400 సార్లు హోమం చేస్తారు. ఇలా చేయడం ద్వారా మీకు యోగం, ఖచ్చితమైనటువంటి యోగం కనపడుతుంది ఈ బాబు జాతకంలో. ఇంకోటి అండి, ఇప్పుడు ఇక్కడ లోకల్లో చూస్తే బాబుకు పితృదోషం ఉంది అంటారు, అవన్నీ తప్పమ్మా. పితృదోషాలు అనేది రావడానికి కారణం ఏంటి అంటే పితృస్థానాధిపతి సూర్యుడు కుజుడితో ఉండడం చేత పితృదోషం అంటారు, అది తప్పది, శని దృష్టి పడిందని. అదేమి లేదమ్మా, పితృస్థానం కొద్దిగా బలహీనంగా ఉండొచ్చు కానీ పితృదోషాలు అయితే లేవు. ఈ అబ్బాయి జాతకంలో పితృస్థానం కూడా బలహీనంగా ఏమీ లేదు, బాగుంది. వివాహ స్థానం మాత్రం కొంచెం బలహీనంగా ఉంది, అది మనం అనుకూలంగా మారుతుంది, వివాహం అవుతుంది. మంచి తల్లి, శుభమస్తు. ప్రశ్నానుడంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురువు. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకేమ్మా, మీ పేరు తల్లి? రామలక్ష్మి గురువు. రామలక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నామ్మా? మాది విజయనగరం జిల్లా లక్ష్మీపురం నుంచి చేస్తున్నాం. ఓకేమ్మా, మీ పుట్టిన తేదీ చెప్తారా? 2003 జూలై 18. అవునండి, 18 జూలై 2003 2003 సంవత్సరం. ఎన్ని గంటలకు పుట్టావమ్మా? మిడ్నైట్ 12కి, తెల్లవారితే 18 వస్తుంది. ఏ ఊర్లో పుట్టావమ్మా? లక్ష్మీపురంలోనే. నువ్వు స్వభాను నామ సంవత్సర దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణ పంచమి శుక్రవారం గురువారం రాత్రి, తెల్లవారితే శుక్రవారం, పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం, నువ్వు శతభిషం అనుకుంటున్నట్టున్నావు 4వ పాదం అని, కానీ కాత్తల్లి పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదం. కుంభరాశి సౌభాగ్య యోగం కౌలవకరణంలో నువ్వు పుట్టావు. జాతక ప్రకారం నీది రాశి ఏమో కుంభరాశి, అది మారదు. లగ్నం మేషలగ్నం అయింది. లగ్నానికి గురువు, యోగాన్ని ఇచ్చేటువంటి గురువు యోగవంతమైనటువంటి చతుర్థ స్థానంలో ఉచ్చులో ఉన్నప్పటికీ శత్రుగ్రహమైన బుధుడితో కలియడం చేత కుజగ్రహంతో షష్టాష్టక చంద్రస్థానంతో షష్టాష్టక స్థితి పట్టడం, చంద్ర కుజులతో షష్టాష్టక స్థితి పట్టడం వల్ల నీకు ఉన్నత విద్యల దగ్గర చిన్న చిన్న భయాలు, ఆందోళన, ఉద్యోగపరంగా వస్తుందా రాదా అనేటువంటివి పెడతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా అనవసర భయాలైతే ఏం అక్కర్లేదు. ఉద్యోగ స్థానం బాగా ఉంది తల్లి, గుర్తుపెట్టుకో. బలహీనం ఉన్నప్పటికీ బాగుంది. త్రుటిలో అంటే 2-3 మార్కుల్లో పోతుంది, డిసప్పాయింటెడ్ అవ్వద్దు. పట్టు వదలని విక్రమార్కుల్లాగా మామూలుగా ఈసారి పోయింది, ఏ కారణం చేత పోయింది అన్వేషించుకొని కొంచెం ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. నీకు అదృష్టం బాగుంది. కళత్ర స్థానం అనేటువంటిది కొంచెం వీక్గా ఉందమ్మా. మంచి తల్లి. ప్రశ్నారుణ అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు సౌజన్య అండి, మా అమ్మగారి గురించి అడుగుదామని మీకు. ఓకేమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా సౌజన్య? మాది మక్కువ అండి, పార్వతీపురం జిల్లా అండి. ఓకేమ్మా. అమ్మగారి పేరు సుబ్బలక్ష్మి అండి. పుట్టిన తేదీ ఉందమ్మా? ఉందండి, 1967 ఏప్రిల్ 1వ తారీఖు అండి. 1వ తారీఖు ఏప్రిల్ నెల. అవునండి.
1967. అవునండి. ఓకే అమ్మా, ఎన్ని గంటలకు పుట్టింది? 1 గంటకండి. మధ్యాహ్నమా రాత్రే? రాత్రి 1 గంటకి వేకుజామున. అంటే 31 రాత్రి తెల్లవారితే 1 అంతేనమ్మా? అంతేనండి. ఎక్కడ పుట్టింది? మక్కువ అండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీ తల్లిగారు పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ సప్తమి శనివారం, శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం, మూలానక్షత్రం 2వ పాదం ధనుసు రాశిలో వరి ఆన్యోగం విష్టికరణంలో ఆమె పుట్టింది. పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్రాల ప్రకారం పేరైతే యోగేశ్వరి అని పెట్టాలి. పుట్టినప్పుడు మూలానక్షత్ర శాంతి జరిపి ఉండాల్సింది. ఇప్పుడు ఈమెకి గ్రహస్థ బలాలు కనుక చూసినట్లయితే గ్రహబలాల్లో ఈమెకి ఒక శని బలమే కొంచెం వీక్గా ఉందమ్మా. ప్రధానమైనటువంటి శని బలం వీక్గా ఉండడం చేత చాలా స్థానాలు బలహీనమైనవి. ఒకటి, ఆమెకి మాతృస్థానం, తల్లి విద్య స్థిరాస్తులు ఆ వైపు నుంచి, అంటే మాతృస్థానం నుంచి అంటే తల్లి వైపు నుంచి ఆశించినంత మేర సహాయ సహకారాలు బలంగా అందకపోవచ్చు. అట్లాగే పుత్రస్థానం, సంతానం, అట్లాగే ప్రేమ, ఇటువంటి విషయాల్లో ఈమెకి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అంటే పిల్లలు పుట్టాక భర్తతో ప్రేమాభిమానాల దగ్గర ఇబ్బందులు రావచ్చు. అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి బలహీనతలు కూడా చోటు చేసుకున్నాయి. చేస్తున్న పనుల్లో కూడా ఏది కలిసి రాకపోవడం. ఆరోగ్యపరంగా 2022 నుంచి ఈమెకి ఆరోగ్యపరంగా అంత అనుకూలమైన కాలం కాదమ్మా. మీరు ఏం తెలుసుకోదలుచుకున్నారు? అమ్మగారికి ఆరోగ్యమే బాగోలేదండి. ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది, పడిపోయారు. 2022 నుంచి బాగలేదు, అప్పుడే కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సింది. ఇప్పుడు ఆవిడ బెడ్ రిటర్న్లో అంటే నడవలేకుండా ఉందా? అవునండి. అమ్మా ఆపరేషన్ అయ్యింది, ఆపరేషన్ అయినా సరే ఇంకా కోలుకోలేకపోతున్నారన్నమాట. పాపం. అయితే యాక్చువల్గా ఈమెకి మీరు 2022 జరుగుతున్నప్పుడు దశ బాగలేకపోవడంతో అక్కడే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పోయిండదమ్మా. అంటే జాతకాన్ని మూలానక్షత్రం చిన్నప్పుడు శాంతి చేయకపోతే అది ఏం చేస్తుంది అంటే అది మంచి వయసు, అంటే ఈమెకి నిజంగా పిల్లల అవసరాలు, భర్తతో అవసరాలు పడ్డప్పుడు ఈమెని ఈమె జీవితంలో ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే రాహువులో శని వీక్గా ఉన్నాడని చెప్పాను కదా, రాహువులో శని వీక్గా ఉండడంతోనే 2023 ఫిబ్రవరి వరకు ఈమెకి ఖచ్చితంగా బాగా ఇబ్బందికరమైనటువంటి కాలం. అక్కడి నుంచి రాహువులో మళ్ళీ బుధభుక్తి, శత్రుభుక్తి అవుతుంది. అక్కడ కూడా ఈమెకి ఆరోగ్యపరంగా ఈ కండరాలు, ఎముకలు ఇటువంటి మేజర్గా డ్యామేజ్ అవ్వడం ఇటువంటివి ఉంటాయి, ఆపరేషన్ జరగడం ఇవన్నీ. సో కోలుకోవడానికి ఛాన్సెస్ అయితే ఈమెకి 25లో యోగం లేదు తల్లి. నేను ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు ఏం చేయలేం. కొంచెం ప్రయత్నంతో చేస్తే లేచే అవకాశాలు ఉంటాయి, అది కూడా ఆ శని ప్రభావం తొలగాక. ఎందుకంటే ఈమెకి పూర్వజన్మ కర్మస్థానం మీద శని దృష్టి 25 జూన్ వరకు ఉంది. సో 25 జూన్ లోపల ఈమె లేయాలి అంటే కొంచెం శనిగ్రహం అనుగ్రహం కలగాలి. శనీశ్వర గ్రహంకి, బుధుడికి అనుగ్రహం కలగాలి. బుధ శనులకు అనుగ్రహం కలిగేటట్టుగా మీరు శనివారం పూట ఈమె పేరుతో ఇనుప బాణలి, నల్లటి రవిక, నువ్వులు, నల్లటి నువ్వులు ఇవి దానం ఇవ్వడం మంచిది. బుధగ్రహాని కోసం పచ్చటి వస్త్రము మరియు పెసలు లాంటివి దానం ఇవ్వడం శుభం. కుజగ్రహానికి సంబంధించి కందులు, అది కూడా దానం ఇవ్వాల్సి ఉంటుంది. రోగకారకుడు కుజుడు కాబట్టి కుజుడి యొక్క రాశిని శని చూస్తుండడం చేత ఈమెకి అది పూర్వజన్మ కర్మస్థానాధిపతి అవడం చేత అలా చేయడం కూడా మంచిది. రాశికి అటువంటి యోగాలు ఉన్నాయి కాబట్టి చేయించుకోండి అమ్మా, తప్పక శుభం కలిగే అవకాశాలు ఉంది. 25 జూన్ లోపల మీరు ఈమె నిలబెట్టుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఈ 3 గ్రహాలకి, శనికి, బుధుడికి, కుజుడికి కందులు, ఎర్రని వస్త్రం కూడా దానం ఇచ్చేసేయండి. తప్పక ఆమె ఆరోగ్య విషయంలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు, భగవత్ ప్రయత్నం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్, నేను తమిళనాడు నుంచి కాల్ చేస్తున్నాను స్వామి. నమస్కారం అండి, మీ పేరు సార్? మా పేరు వెంకటరాజు స్వామి. వెంకటరాజు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
అంటే మా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం స్వామి. మంచిదండి. మీరు పుట్టినటువంటి తేదీ? మా పుట్టినటువంటి తేదీ 5/5/1995 స్వామి. 5/5/1995. అవును స్వామి. ఎన్ని గంటలకు పుట్టారు నాయన? అంటే మే నెల మార్నింగ్ 9 గంటలకు స్వామి, ఉదయం 9 గంటలకు. ఎక్కడ పుట్టారు? ఇక్కడ అంటే తమిళనాడు ఉత్తూరు పక్కన విలేజ్ స్వామి, దాసనపురం విలేజ్. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే ఇది యువనామ సంవత్సర ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్ల పంచమి. అంటే ఆదిశంకర భగవత్పాదుడు పుట్టినటువంటి ఆ యొక్క శంకర జయంతి, ఆదిశంకర జయంతి రోజున శుక్రవారం రోజు ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో మీరు పుట్టారు. సో మీకు ధృతియోగము బాలవకరణంలో మీరు పుట్టడం జరిగింది. జన్మ నామం ప్రకారం అయితే ఛత్రపతి అన్న పేరు మీకు యోగంగా ఉంటుంది. సో ఛత్రపతి అనే పేరు కానీ లేదా జ్ఞానేశ్వర్ అనేటువంటి పేర్లు కూడా బాగానే ఉంటాయి. కుమార్ అనే పేరు కూడా యోగంలో ఉంటుంది. ఇప్పుడు మీకు లగ్నంలో చంద్రుడు ఉండడం, అట్లాగే 10వ ఇంటిలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం, ఈ యోగాలు అయితే శని దృష్టి సోకినటువంటి సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండి కూడా శని దృష్టి సోకడం వల్ల నిర్ణయాలు కొన్ని, అంటే ఇక్కడ కుజుడు వాక్స్థానంలో నీచబడ్డం చేత కొన్ని నిర్ణయాలు మీరు ఒకే స్టాండర్డ్గా ఒక నిర్ణయం మీదకు వెళ్తుంటే ఇతరులు వచ్చి మిమ్మల్ని పక్కదోవ పట్టించవచ్చు, లేదా మీరే డీవియేట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో దీనివల్ల మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి మార్గం సుగమం అవుతున్నప్పుడల్లా కొంచెం వెనక్కి, అంటే ఆ యొక్క యోగం పూర్తి స్థాయిలో మీరు అనుభవించలేక ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా వెనక్కి బాటు వస్తుంటాయి. వివాహ ప్రయత్నాల్లో ఇప్పుడు యోగవంతమైన కాలం ప్రారంభమైంది. వివాహాలకైతే అనుకూలమైనటువంటి యోగస్థితి ప్రాప్తమయ్యేటువంటి స్థితి ఉంది. సంబంధాలు చూస్తున్నాము అంటే సెట్ అవ్వట్లేదు స్వామి. ఇంకా అదే ఇప్పటిదాకా అది వేరు, ఇప్పటి నుంచి యోగం ఉంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది స్వామి? ఇది May 1 నుంచే స్టార్ట్ అయింది. కాకపోతే మీకు అంత యోగం కనపడకపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల రోజులు కూడా వక్రగమనం, అంటే టైం ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్, గురువు ఒకసారి వక్రగమనంలో మిథున రాశిలోకి శత్రుగతులుగా వచ్చి వెళ్ళి మళ్ళీ వృషభ సంచారం జరుగుతుంది. ప్రస్తుతం శని వక్రగమనంలో ఉన్నాడు. ఇప్పుడు 30 జూన్ నుంచి మీకు యోగం, వక్రగమన శని వల్ల యోగం మొదలైంది. సూర్యుడు కూడా మీ యొక్క రాశిలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు యోగం ప్రారంభమైనట్టే లెక్క. కాకపోతే మీకు కుజదోషం ఉంది. ఈ కుజదోషానికి మీరు కదలీ వివాహం అని ఉంటుంది, అరటి చెట్టుతో పెళ్ళి, అది చేయించుకోవాలి. కదలీ వివాహం అని ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం చేయించుకోండి. తమిళనాడులో ఇటుపక్క అంటే మద్రాసు ప్రాంతంలో వాటిల్లో బాగా ప్రాముఖ్యంగా చేస్తుంటారు. మీరు ఆ కదలీ వివాహాన్ని చేయిస్తే మీకు శుభం జరుగుతుంది. వివాహ విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగడమే కాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా మంచి అమ్మాయి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే గురువు కుజుడి మీద గురువు దృష్టి పడింది. ఆ గురువు వక్రగమనంలో ఉండి చూడడం చేత మీకు అంత ప్రభావం కనపడకపోవడం వల్ల కదలీ వివాహం చెప్పాల్సి వస్తుంది. లేకపోతే అది కూడా అవసరం లేదు మీకు. మంచిదండి, నమస్కారం. ప్రశ్న అనడం అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచిన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం స్వామీజీ. నమస్తే తల్లి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ మా సిస్టర్ గురించి స్వామి. మీ సిస్టర్ పేరు చెప్తారా? శిరీష స్వామీజీ. శిరీష, పుట్టిన తేదీమ్మా? 2001/1/26 స్వామి. ఈవెన్ సాయంత్రం 6 గంటలకు పుట్టింది స్వామి. 26 రిపబ్లిక్ డే రోజు పుట్టింది. ఏ ఊర్లో పుట్టిందమ్మా? రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మాడుగుల మండలం. మాడుగుల మండలం. సో ఈమె పుట్టినటువంటి సమయంలో ఈమె విక్రమనామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసంలో, మాఘమాసం పెట్టిన 2వ రోజు, విధియ శుక్రవారం, ధనిష్ట నక్షత్రం 4వ పాదం, కుంభరాశి, వరియాన్ యోగం, కౌలవకరణంలో ఈమె పుట్టింది. ఈమె పుట్టినప్పుడు ఉన్నటువంటి రాశిని బట్టి చూస్తే ఈమె ధనిష్ట నక్షత్రం 4వ పాదం అంటే కుంభరాశిలో పుట్టింది. కుంభరాశిలో పుట్టింది, లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అయ్యింది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం చేసే యోగాల దగ్గర నుంచి, రెవెన్యూ సంస్థల్లో జాబ్ చేసే యోగాల దగ్గర నుంచి అన్ని యోగాలు ఉన్నాయి. కానీ
లగ్నం మీద శని దృష్టి, కుజశనులు షష్టాష్టక స్థితి గురువుతో కలిసి, అట్లాగే సూర్యుడు ఏడవ ఇంటిలో ఉండి కుజుడి చేత చూడబడ్డం, ఈ కారణాల చేత ఆరోగ్య కారణాలు కావచ్చు ఇతర కారణాల వల్ల చదువు విషయంలో గనక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వోద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈమెకి చదువు పూర్తవుతూ ఉండగానే, అంటే కొద్దిగా చదువు దగ్గరకు వచ్చేసింది ఇంక అయిపోతుంది అనగానే వివాహ ప్రయత్నాలు మొదలు పెడితే ఈమెకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంది. ఇది కాకుండా ఈమెకి పంచమ భావాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థంలో శుక్రుడి ఇంట్లో ఉండి ఆ శుక్ర రాశికి రాజ్యస్థానంలో ఉండడం చేత ఈమె కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటుంది. అంటే పెద్దల్ని కాదని ఇతర వ్యక్తుల మీద ఓవర్ నమ్మకంతో వెళ్ళి లవ్ మ్యారేజ్ లాంటివి చేసుకొని ఇబ్బంది పడే అవకాశం, పెద్దలకి ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా తోసిపుచ్చలేం. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించినట్టయితే పెద్దల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాదుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ పాప మీరు ఏం తెలుసుకోదలుచుకున్నారు మీ చెల్లెల గురించి? అక్క స్వామిజీ, ఆమెది ఇప్పుడు పీజీ అయిపోతుంది, సంబంధాల కోసమే వెతుకుతున్నాము. మీరు ఇప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆమెకు ఉద్యోగ పరంగా మంచి యోగాలు ఉన్నాయమ్మా. సో ఉద్యోగ ప్రయత్నంగా 2025 జూన్ దాకా మీరు కొంచెం వెయిట్ చేసి అప్పుడు కనుక మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తే, కొంచెం జాతకాలు చూపించి చేస్తే బాగుంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే జాతకాలు చూడకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంది పాప. ప్రేమ వ్యవహారాలు ఈమెకు అనుకూలమే, జాతకాలు చూడకుండా చేస్తే అంటే ఇతరుల ఆమెకు చెప్పే మాటలు ఎంతవరకు కరెక్ట్ అని ఆమె నిర్ణయం కాకుండా పెద్దలు ఆలోచించితే అది బాగా ఉంటే చెయ్యొచ్చు. అంటే ఈమె ఇతరుల ప్రలోభానికి లోనైపోయి అవతల వాళ్ళు మభ్య పెట్టే విషయాన్ని తెలుసుకోలేదు. అంటే వాడు నాకు డిగ్రీ, నాకు బీటెక్ అయిపోయింది, నేను ఇంకా పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నానని ఒక ఫేక్ ఐడియాలు పెట్టుకున్నాడు అనుకోండి, ఇది అది నమ్మింది అనుకోండి ఏమి, అది నిజమా కాదా మనకి మనం పోయి విచారించాలి తల్లిదండ్రులుగా. అట్లా బాధ్యత అవి కొంచెం నిదానంగా చూసుకొని బాగుంటే ఖచ్చితంగా చేయొచ్చు. మంచి తల్లి. ప్రశ్న అనుడంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోము? దుర్గాదేవి సార్. దుర్గాదేవి గారు, మీ పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మంచి తల్లి, మీ పాప పేరు చెప్తారా? వెంకట గాయత్రి అండి. వెంకట గాయత్రి పుట్టిన తేదీ అమ్మా? 9/10/1997. 9వ తారీఖు అక్టోబర్ నెల. 1995. 97. ఓకే అమ్మా. ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 3:20. ఎక్కడ పుట్టిందమ్మా? కొండపల్లి, విజయవాడ దగ్గర కొండపల్లి. వెంకట గాయత్రి పుట్టినటువంటి సంవత్సరాన్ని గనక హిందూ సంవత్సరాన్ని చూసినట్లయితే ఈశ్వరనామ సంవత్సర దక్షిణాయనం, శరదృతువు ఆశ్వీజమాసం, శుక్ల అష్టమి, గురువారం, పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, ధనుస్సు రాశిలో, అతిగండయోగము, విష్టికరణంలో పుట్టిందమ్మా ఈమె. సో మీరు పేరు వెంకట గాయత్రి అని ఎందుకు పెట్టారో తెలియదు. ఈమెకి భ అనేటువంటి అక్షరంతో భవాని, భార్గవి, భారతి ఈ పేర్లు యోగము. సో మీరు భవ్య అనే పేరు కూడా ఈ పాపకి యోగం. కానీ మీరు వెంకట గాయత్రి అని పేరు పెట్టడం వల్ల ఈ పాప యొక్క జన్మలగ్నం కుంభలగ్నం అయ్యింది. పేరును బట్టి చూసినప్పుడు అది వృషభ రాశిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ రాశిపరంగా పాపకి ఏలినాటి శని వదిలినప్పటికీ రాజ్యస్థాన శని పేరును బట్టి, అంటే రెండు ఫలితం ఈమె మీద పడిపోతుందమ్మా. దీనివల్ల ఈమె వివాహ జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు అవి స్పష్టత లేకుండా పోవడం, గురువు నీచులో పడడం వల్ల వివాహ బలం లేకపోవడంతో వివాహ ప్రయత్నాలు కానీ, అట్లాగే ఉన్నత విద్యాది యోగాలు, ఈమె మంచి విదేశాలకు వెళ్ళాలేనో ఈ చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో ఆ ఉద్యోగపరంగా జాబ్ చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో గ్రోత్ లేకుండా ఉండడం, ఇటువంటివన్నీ ఏర్పడుతున్నాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే శని 2వ ఇంట్లో గురువింట్లో వక్రించి గురువు శని పరివర్తనం, అంటే గురువింట్లో శని, శని ఇంట్లో గురువు ఉన్నారు,
పరివర్తన ఉంది. కానీ గురువు నీచబడి ఎప్పుడైతే ఉంటాడో, శని దృష్టి ఎప్పుడైతే గురువు ఇంటి మీద పడిందో, పదో ఇంటి మీద చంద్రుడు ఉన్నాడు అక్కడ, కొంచెం చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఇవి షార్ట్అవుట్ చేసుకోవాలి తొందరగా. మీరు ఈ పాపరీత్యా మీరు గురువుకి, మీరు దక్షిణామూర్తికి సంబంధించి గురువారం రోజున ఉదయం 11 గంటల సమయంలో దక్షిణామూర్తికి అభిషేకం పాలతోనూ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నీటితో, తేనె, అట్లాగే పంచదార పొడితో దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం చేయించండి. అట్లాగే దక్షిణామూర్తికి అభిషేకం చేయించడంతో పాటు పసుపు పచ్చని వస్త్రాలని స్వామికి సమర్పించి, అట్లాగే పచ్చని వస్త్రాలు, కొంచెం శనగలు, ఎర్ర శనగలు, ఇవి ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వండి. పచ్చని పసుపు పచ్చని వస్త్రాలు 9x5 మూరల పంచ బ్రాహ్మడికి చక్కగా శనగలు పెట్టి దానం ఇచ్చేసి యథాశక్తిగా చేయండి. పాప విషయంలో వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ సక్సెస్ అవుతాయి. మీరు ఏం తెలుసుకోదలుచుకోవడానికి చేశారో నాకు తెలియదు. నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్నది. మీరు ఏ ఫలితం కోరి పాప గురించి చేశారమ్మా? వివాహం గురించి అండి. ఓకే, పాపకు ఉద్యోగం ఉంది కానీ అనుకున్నంత గ్రోత్ రాలేదా? లేదు సార్, తను పిహెచ్డి చేస్తుందండి. పిహెచ్డి చేస్తుంది, కానీ జాబ్ కూడా రాలేదు. అదే ఉద్యోగం, పిహెచ్డి చేస్తుంది, జాబ్ చేయట్లేదు. అంటే పిహెచ్డి మామూలుగా డైలీ కాలేజ్ చేస్తుంది సార్. ఇబ్బంది ఏమి లేదమ్మా, సాటిస్ఫాక్షన్ అవుతాయి, అన్ని బాగుంటుంది, విద్యాపరంగా అన్ని బాగుంటుంది. ఆడపిల్లకి వివాహంలో గురుబలం కావాలి. ఇవిక గురువు నీచబడ్డాడు కాబట్టి అది ఒక్కటి చేయండి, దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం చేయించండి. ఓకే సార్. అదే మంచి తల్లి. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు తీవ్రమైనటువంటి దృష్టి దోషాలు. మనము మన జాతకరీత్యా ఎన్నో యోగాలు ఉంటాయి మనకి. ఆ యోగాలు ఉన్నప్పటికీ కూడా మనకి పనులు కాకుండా అవరోధాలు పడ్డం, జాతక ఫలితం చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ చెప్పినప్పటికీ కూడా పనులలో స్తబ్దత ఏర్పడిపోవడం, తెలియనటువంటి కొన్ని రకాల దృష్టి దోషాల వల్ల తీవ్రమైనటువంటి ఫలితాలు కూడా ఎదుర్కోవాల్సి రావడం, చక్కగా ఉన్నటువంటి వ్యాపారంలో సడన్గా ఉన్నట్టుండి కొంత అభద్రతాపూరిత వాతావరణం ఏర్పడిపోవడం, ఏమవుతుందో తెలియదు అన్నటువంటి ఒక భయంకరమైన ఆందోళన వెంటాడడం, ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా వస్తుంటాయి. మంత్రౌషధాలు, సిద్ధౌషధాలు అనేటువంటివి మన అథర్వణ వేదంలో చక్కగా చెప్పారు ఇటువంటి సమస్యలకి. కాకపోతే కొంచెం శ్రమతో కొన్ని కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పరిహారాన్ని కనుక మీరు ఆచరించుకుంటే తప్పక శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇందుకు మీరు చేయవలసింది అమావాస్య, ఆదివారం, పుష్యమి నక్షత్రం ప్రాప్తించిన రోజున కానీ, లేదా అమావాస్య ఆదివారం రోజున కానీ, లేదా అమావాస్య మంగళవారం రోజున కానీ, మీరు మీకు తెలిస్తే చక్కగా తిప్పతీగ, మనం పల్లెటూళ్ళల్లో చూసినట్లయితే చక్కగా చెట్టు దడులకి అల్లుకొని పోయి బాగా ఈ చిటికిన వేలంత కంటే కూడా కొంచెం లావుగా కనుపుగా వచ్చి కొంచెం పెళుసుగా ఉండి తీగగా ఉంటుంది. ఈ తిప్ప తీగని మీరు గనక బజార్లో ఆయుర్వేద షాపులో తీసుకోవచ్చు. లేదు అంటే మీరు పల్లెటూళ్ళల్లో మీకు గనక గ్రహించినట్టయితే ఈ తిప్ప తీగ ఈరోజు యూట్యూబ్లో కూడా కొడితే తిప్ప తీగని కొడితే చక్కగా వీడియోలు కూడా చేసి పెట్టి ఉన్నారు కొంతమంది ఔత్సాహికులు. కాబట్టి ఆ తిప్ప తీగని ఈ అమావాస్య రోజున మధ్యాహ్నం పూట మీకు ఒకవేళ సావకాశం ఉంటే రాత్రిపూట కానీ దీన్ని తీగని సంగ్రహించి చక్కగా ఆ యొక్క వేళ్ళుతో కూడా తెచ్చుకోగలిగితే మంచిదే. ఒకవేళ లేకపోతే ఆ కణుపులు కణుపులుగా కూడా దాన్ని తెచ్చుకోవచ్చు. అవి తెచ్చుకొని చక్కగా నీడన ఎండించి ఆ ఎండినటువంటి దాన్ని చక్కగా మీరు ఆవు నేతిలో నానపెట్టి బాగా ఆవు నేతిలో వేసేస్తే బాగా నానిపోతుంది. కాసేపు నానిన దాని మీద పచ్చకర్పూరాన్ని వేస్తూ దాన్ని చక్కగా ఒక చిన్నపాటి ప్లేట్లో పెట్టుకొని కాలుస్తూ రావాలి. దేవుడికి మీరు నివేదన చేసినటువంటి కొబ్బరి చిప్ప మీ ఇంట్లో ఏదో దేవుడు కొబ్బరికాయ కొడితే మనం ఏం చేస్తుంటారంటే కొబ్బరికాయని దాన్ని ఉలవాల్సి వచ్చేసినప్పుడు ఆ కొబ్బరి చిప్పని నేలకేసి కొట్టేసి ముక్కలు ముక్కలు చేసేస్తుంటారు. అలా కాకుండా
దాన్ని చక్కగా ఫ్రిడ్జ్లో ఒక రాత్రి ఉంచి కనుక డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి పక్క రోజు దానికి అంచుల పక్క కనుక చాక్తో ఇలా పెట్టిటంటే చక్కగా బొళ్ళెంగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు లేదా మీరు ఓపిగ్గా కొద్ది కొద్దిగా దాన్ని ముక్కలు ముక్కలుగా తీసేసినట్లయితే ఆ కొబ్బరి చిప్ప దేవుడికి ప్రసాదంగా నివేదించినటువంటి ఆ కొబ్బరి చిప్పని కేవలం చిప్పని మాత్రమే తీసుకోవాలి, కొబ్బరి అంతా తీసేసేయాలి. ఇప్పుడు ఈ తిప్పతీగ కాల్చినటువంటి ఏదైతే ఈ నొసి ఉన్నదో దీంట్లో ఆముదాన్ని కానీ ఆవు నేతిని కానీ కలిపి ఈ కొబ్బరి చిప్పులో బాగా వేసి రంగరించుకొని పెట్టుకొని ఎప్పటికప్పుడు మీరు ఆ యొక్క ఏదో ఒక పని మీద అంటే మీరు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవహారాలు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కొద్దిగా మీ యొక్క ఈ ఉంగరం వేలుతో కానీ లేదా మధ్య వేలుతో కానీ దాన్ని చక్కగా రంగరించి కొద్దిగా నేతితో కానీ ఆవు నేతితో కానీ లేదా ఆముదంతో ఇలా రుద్దితే నల్లటి ఆ మసి ఏదైతే ఉంటుందో కాటుకలాగా దాన్ని ఇక్కడ పాల భాగంలో ధరించి కొంత బ్రహ్మస్థానంలో శిరస్సును కూడా ధరించి మీరు అరికాల్లో కూడా కొద్దిగా పెట్టుకోవచ్చు. మగవారైతే కుడికాలకి, ఆడవారైతే ఎడంకాలకి పెట్టుకొని మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలప్పుడు బయలుదేరితే తప్పనిసరిగా ఆ పనిలో మీకు నెగిటివ్ ఫోర్సెస్ ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇలా అది సేకరించేటప్పుడు ఒక చిన్నపాటి మంత్రం కూడా ఉంటుంది, వృక్షరాజాయ విద్మహే ఔషధ రూపాయ ధీమహే అని కూడా చెప్పచ్చు. వృక్షరాజాయ విద్మహే ఔషధ రూపాయ ధీమహే తన్నో వృక్ష ప్రచోదయాత్ అని చెప్పి ఆ యొక్క చెట్టుని సేకరించేటప్పుడు అలా చెప్పుకోవచ్చు. లేదు ఆ మూలికను వేసేటప్పుడు కూడా ఆ మంత్రాంతో అలా వృక్షరాజాయ విద్మహి ఔషధ రూపాయ ధీమహి తన్నో వృక్ష ప్రచోదయాత్ వృక్షగాయత్రి అంటారు దీన్ని, ఇది చెప్పి మీరు ఇలా ధరించడం శుభాన్ని కలిగిస్తుంది. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.